నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉండేవాడు, రక్షించబడ్డాడు. అంతకుముందు ఇంటికి సమయానికి వెళ్ళేవాడు కాదు, ఇష్టానుసారంగా జీవించేవాడు. మనిషి కొంచెం దట్టంగా ఉంటాడు. వాళ్ళ నాన్న వీడు పక్కపక్కనుంటే అన్నాదమ్ములు అనుకుంటారు అంతే. కొడుకు తండ్రి అనే అనుకోవడానికి ఆస్కారం ఉండదు, అంత డిఫరెన్స్ ఉంటుంది. వీడే చాలా బలంగా ఉంటాడు. రాత్రి 11, 12 గంటల వరకు బయట తిరిగేవాడు, కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి తిరిగేవాడు, తన ఇష్టానుసారంగా తను జీవించేవాడు. ఏ రోజు వాళ్ళ నాన్న వీడిని అడగలా, ఏరా నువ్వు 11 గంటలకు వస్తున్నావే, 12 గంటలకు వస్తున్నావే, ఏంట్రా నీ సంగతి, ఏ రోజు అడగలా. ఒకవేళ 11:30 or 12 o'clock వీడు గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్తా ఉంటే వాళ్ళ నాన్న ఎదురుబడి ఏంట్రా అని అనే ప్రయత్నం చేస్తే ఈ బలార్జుడు వాళ్ళ నాన్న పైనుంచి కింద దాకా చూసేవాడు. అంతే, వెళ్ళి భోంచేసి పడుకో ఇంకా అని చెప్పి కామ్గా బెడ్రూమ్కి వెళ్ళేవాడు. ఎందుకని? పర్సనాలిటీ. ఎందుకని? అంత మూర్ఖంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇప్పుడు తండ్రి ధైర్యం చేసి ఏంట్రా ఆలస్యంగా వస్తున్నావంటే ఏమో మీదకు వస్తాడేమో, కొడతాడేమో, ఈ వయసులో ఎందుకు అనవసరంగా తన్నించుకోవడం అని చెప్పి జోలికి వచ్చేవాడు కాదు. అలా ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ కుర్రవాడు మన పరిచర్యలో దేవుని వాక్యాన్ని విని, సువార్తను విని రక్షించబడ్డాడు, మార్పు చెందాడు. అలా మార్పు చెందిన తర్వాత నాతో పాటు సువార్తకు వచ్చేవాడు, గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాతో పాటు వచ్చేవాడు. సువార్త ప్రకటించి తిరిగి వచ్చేసరికి 10:30, 11:30 అయ్యేది. ఓ రోజు నా దగ్గరికి వచ్చాడు, అన్నా మా నాన్న నన్ను తిడుతున్నాడన్నా అని చెప్పన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, అదేమిటి మీ నాన్న తిట్టడం ఏమిటి? నువ్వు పాపిష్టోడిగా జీవించినప్పుడు మీ నాన్న నేవల్లా, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారి చక్కగా మారి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు చక్కని మార్గంలో వెళ్తా ఉంటే ఇప్పుడు మా మీ నాన్న తిట్టడం ఏమిటి? అదే నన్న పొరపాటు జరిగింది అన్నాడు. ఏం పొరపాటు అయింది? అంతకుముందు నేను ఎలా తిరిగి వచ్చినా సరే మా ఇంట్లోకి వస్తే పులిలాగా వచ్చేవాడన్నా, మా నాన్న పెళ్లిలాగా తప్పుకునేవాడన్నా, ఇప్పుడు నేను మారిపోయిన తర్వాత మా నాన్న గేటుకు అడ్డంగా నిలబడుతున్నాడు అనేలాగా. నేను సువార్త సేవకు వచ్చి 4 మంచి మాటలు చెప్పి పనికొచ్చే పని చేసి ఇంటికి వెళ్తే ఏంట్రా ఇప్పుడు వస్తున్నావు, ఏంట్రా కాళ్ళు ఇరక్కొడతారా కదిలావంటే బెదిరిస్తున్నాడన్న. ఇప్పుడు నేను మారకముందే పుల్లాగా ఉండేవాడినన్నా, మారిన తర్వాత పిల్లయిపోయానన్న, మా నాన్నేమో పుల్లయిపోయాడన్న. సహోదరా, సహోదరి, నిజమే, నువ్వు మారకముందు పులిలాగా ఉంటే సొసైటీ అంతా పిల్లిలాగా వ్యవహరిస్తుంది, కానీ నువ్వు మారిన తర్వాత సొసైటీ ఏమో పులిలాగా తయారవుతుంది, నువ్వేమో పిల్లిలాగా వ్యవహరిస్తావు. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరా, క్రైస్తవునిగా ఎవరైనా తమ దుర్మార్గతను విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించిన నూతన జీవితాన్ని పొందుకొని సౌమ్యంగా ఉంటున్నట్లయితే, మెత్తని మనసు కలిగి ఉంటున్నట్లయితే, కామ్గా ఉంటున్నట్లయితే, ఎన్ని అంటున్నా పడుతున్నట్లయితే అది చేతగాని తనం అనుకోకండి. దాని ఇంగ్లీష్లో మీక్నెస్ అంటారు, సాత్వికత్వము. మీక్నెస్ అనగా సాత్వికత్వము వీక్నెస్ కాదు, అది బలహీనత కాదు, అది దైవ లక్షణము. ద్వేషించబడియు తిరిగి ద్వేషించకపోవడము, గాయపరచబడియు తిరిగి గాయపరచకపోవడం, దెబ్బలు తినియు తిరిగి కొట్టకపోవడం, అది బలహీనత కాదు, చేతగానితనం కాదు, అది ఆత్మీయతత్వం, అది దైవ లక్షణం. ఆ లక్షణాన్ని అవలంబించే వారిని దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదు. చేతకానితనంగా భావించి వారిని గాయపరచడం, గట్టిగా మాట్లాడితే నోరు మూసుకుంటారనో, 4 దెబ్బలేస్తే ఇంకెప్పుడు కూడా నోరెత్తకుండా ఉంటారనో, ఎదురు తిరగరనో, దయచేసి క్రైస్తవ సమాజం యొక్క ఆత్మీయుల యొక్క ఆత్మీయతను చేతకానితనంగా భావించకండి. ఏం చేస్తారు? క్రైస్తవులు తిరగబడరు. క్రైస్తవులు ఆరాధించే దేవుడే తానే వ్యవహరించవలసిన విధముగా
వ్యవహరిస్తాడు.